నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా ఉంది సార్ కర్నూలు రాజకీయం? కర్నూలు రాజకీయం బాగుంది. జనరల్గా ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు అంటే ఆటోమేటిక్గా మా కర్నూలు అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు అంటే కర్నూలు, అది జరిగిన ముద్ర అలా స్థిరపడిపోయింది. సో ఇప్పుడు ఎందుకని అసలు ఎస్వి మోహన్ రెడ్డి గారు అలా అంటే ఏ పదవిలోనూ లేరు అండ్ అటు ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎమ్మెల్యే సీటు కూడా సంపాదించలేకపోయారు, అంటే ఏంటి అసలు ఎందుకు ఎస్వి మోహన్ రెడ్డి గారు వెనక్కి పడిపోయారంటే? నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ అడగలేదు అసలు, ఎమ్మెల్యే టికెట్ అడగలేదు. ఆఫీస్ కానీ సపోర్ట్ చేయాలన్నాను, జగన్మోహన్ రెడ్డి అడిగితే చేశాను. ఎందుకని మీకు ఇవ్వలేదు సార్ లాస్ట్? అంటే అప్పుడు ఉండే పరిస్థితులు, మైనార్టీకి ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్, ఇక్కడ మైనార్టీస్ ఉన్నారు, ఒకసారి మైనార్టీకి ఇవ్వాలి, ఈసారి మైనార్టీకి ఇద్దామని అన్నారు. ఓకే, దాంట్లో మనకు ఇబ్బంది లేదు. తర్వాత ఏదో ఒకటి అంటే తర్వాత కూడా నేనేమి ఆయననేమి నాకు పదవి కావాలి, ఏదైనా పోస్ట్ కావాలని అడగలేదు. పోస్ట్ అనేది నా దృష్టిలో పదవి ఉంటేనే మనం లీడర్ అవుతాము, పదవి లేకుంటే లీడర్ కాము అనేది అది నేను కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే మా ఫాదర్ చాలా సంవత్సరాలు పదవి లేకుండా ఆయన క్రెడిబిలిటీ ఆయన ఉండింది. మేము కూడా నేను ఆల్మోస్ట్ 2011లోనే ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయినా, అంతకుముందు ఏ పదవి లేకుండా నా బ్రాండ్ మోహన్ రెడ్డి అనేది అటు కర్నూలులో, కర్నూలు జిల్లాలో, కర్నూలు పార్లమెంట్ మొత్తము ఒక నేమ్ పెట్టుకున్నాం. అంటే అప్పటికి ఏ పోస్టులోకి రాలేను. 2011లో కూడా ఎమ్మెల్సీ ఎలెక్ట్ అయినాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలో పోవాలని 12లోనే రిజిగ్నేషన్ ఇచ్చేసాం, రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ట్రావెల్ చేశాం. ఆ 3 ఇయర్స్ కూడా పదవి లేదు, కానీ పదవి లేకుండా బ్రాండ్ అట్నే పెట్టుకున్నాము, మెయింటైన్ చేస్తా పోతాం. ప్రజలకు అందుబాటులో ఉండడము, కార్యకర్తలను కాపాడుకోవడము, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, అది లీడర్కి కావాల్సినది. పదవి ఉంటేనే లీడర్ అవుతాడంటే ప్రతి ఒక్కరేం పదవిలో ఉండరు ఇళ్ళకాలం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకుండా 5 సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఎన్టీ రామారావు గారు ఊడిపోయి పదవి లేకుండా ఉన్నారు, చాలామంది పదవి లేకుండా చాలా సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ వస్తూ ఉంటారు. పాలిటిక్స్లో పదవులు అనేది సైకిల్ చైన్ లాంటిది, కింది పోతుంటుంది, పైకి వస్తుంటుంది, తిరుగుతూనే ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కానీ పదవి లేకుండా క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం అనేది లీడర్ లక్షణం. ప్రీవియస్గా గెలిచింది 2014లో గెలిచింది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే నాకు తెలిసి మీ లైఫ్లో మీరు తీసుకున్న ఒక అతిపెద్ద బ్లెండర్ మిస్టేక్ అంటే టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడమేనా? అంటే ఆ రోజు సర్కమ్స్టెన్సెస్ అంతే, ఆ రోజు పరిస్థితులను బట్టి మారాల్సి వచ్చింది. ఏం పరిస్థితులు సార్? ఇప్పుడు ఆ రోజు మా అధికారంలో టీడీపీ పార్టీ ఉందని, లేకపోతే ఏదైనా పదవి ఆశించో, లేకపోతే అంటే ఏం ఆశించి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు? అంటే దాంట్లో 2 కాన్సెప్ట్లు, ఒకటి ఫస్ట్ మా భూమా నాయరెడ్డి గారు పార్టీ మారిన తర్వాత ఆయన ప్రెజర్ మేజర్గా ఒకటి, రెండోది ఆ 2 సంవత్సరాలు కూడా మనం పార్టీలో డెవలప్ చేయలేకపోయినాం, కాన్ఫిడెన్స్ గేమ్ చేయలేకపోతున్నాం. సరే దీంతో ఆ భూమా నాయుడు ప్రెజర్తో పాటు మనం డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనే దాంట్లో ఇది చేశాము. ఆ పార్టీ మారిన తర్వాత కూడా కర్నూలులో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అఅంటే దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు 3 ఇయర్స్ డెవలప్మెంట్ చూపించాం టీడీపీ తర్వాత. ఇంకొకటి పార్టీ మారేటప్పుడు నేనేదో ఎవరు చెప్పకుండా ఒక్కడిని పోయి పార్టీలో చేరలేదు. ఆ రోజు పార్టీలో చేరిన వాళ్ళందరూ విజయవాడ పోయి చేరారు, కానీ నేను నా ప్రజలను ఒప్పించుకొని, మా లీడర్లను ఒప్పించుకొని, క్యాడర్ను ప్రజలను కూడా ఒప్పించుకొని కర్నూలులో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు కర్నూలుకు పిలిపించి కర్నూలులో ఒక బహిరంగ సభ పెట్టి పార్టీలో చేరారు. ఎవరు ఎవరు ఆ పని చేయలేదు. దాదాపు 10,000 మంది పైనే అటెండ్ అయినారు ఆ సభకు. అంటే ప్రజలను ఒప్పించి చేయడం, ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది, దీంట్లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉంది అనేది ఒప్పిస్తే ప్రజలు ఆ రోజు దాదాపు 10,000 మంది ఆ మీటింగ్కి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉండే లీడర్లు కూడా వండర్ అయినారు,
ఈ అకేషన్కు ఇంతమంది రావడం ఏందని. ఈవెన్ మైనార్టీస్ ముస్లిం లేడీస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు ఆ సభలో పాల్గొన్నారంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేసినారు నా ప్లీని, అంటే కన్విన్స్ చేయగలిగినారు. అంటే కేవలం డెవలప్మెంట్స్ కోసం, డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చేయలేకపోతున్నాం కాబట్టి డెవలప్మెంట్ చేస్తాను అంటే నమ్మినారు నాకు. నేను కూడా అట్టే డెవలప్మెంట్ చేసి చూపించాను. అసలు కొన్ని అయితే కొన్ని రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా చేసి చూపించాను. ఏం చేశారు ఎక్స్పెక్ట్ చేయిందంటే? అప్పుడు టీడీపీ హయాంలో అంటే వెళ్ళిన తర్వాత ఏమేమి డెవలప్మెంట్ చేశారు కర్నూలు? అజ్ ఎమ్మెల్యేగా ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్కు జోరాపురం బ్రిడ్జి కానీ ఆనంద్ ట్యాక్సీస్ కాడ ఒక బ్రిడ్జి తీసుకొని రాజవిహార్ సెంటర్కు రాకుండా ట్రాఫిక్ రెడ్యూస్ చేసేదానికి, తర్వాత జోరాపురం నుంచి నంద్యాల చెక్పోస్ట్కు ఒక రోడ్డు అంటే ట్రాఫిక్ డీసెంట్రలైజేషన్ కావాలి, తర్వాత ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి బస్సులంతా జామ్ అవుతా అంటే వెనుక నుంచి తీసుకుపోవడం, తర్వాత కర్నూలు పట్టణంలో ప్రతి ఇంటికి కొలా ఇచ్చాను ఫ్రీగా. మామూలుగా ఇంటికి కొలాయి కావాలంటే చాలా కష్టపడాలి, అప్లై చేసుకోవాలి, డబ్బులు కట్టాలి, ఇది కానీ ప్రతి ఇంటికి కొలా ఇచ్చి వితౌట్ కాస్ట్ అంటే ఒక్క రూపాయి కూడా లేకుండా వితౌట్ అప్లికేషన్ ప్రతి ఇంటికి కొలా ఇచ్చి ఈరోజు కర్నూలులో పబ్లిక్ కొలాయి లేకుండా చేశాను. మీరు ఏ విధిలో కొనబండి పబ్లిక్ కొలాయి కనపడదు, ఎందుకంటే ప్రతి ఇంటికి కొలాయి ఉంది. పబ్లిక్ కొలాయి సిస్టమే కర్నూలులో లేకుండా ఫస్ట్ ఇండియా నాకు తెలిసి ఏపీలో పబ్లిక్ కొలాయి సిస్టమ్ లేని టౌన్ ఏదందంటే కర్నూలు. ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చా అంటే ఇట్లా చాలా వ్యాస్ట్ డెవలప్మెంట్ చేసుకుంటా పోయాను. ఒక జోరాపురం ఒక ఆడ ఇందిరమ్మ కాలనీ అని ఆడ అసలు కంప చెట్లు అంత వరస్ట్గా అనేది దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేస్తే ఆ రోజు 50-60 మంది చేరిన వాళ్ళు ఈరోజు 2000 కుటుంబాలు చేరినాయి ఆ ఏరియాలో. ఓకే, అంటే ఒక కాలనీని డెవలప్ చేశాను 15 కోట్లు పెట్టి, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ చేసినాం. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది.